వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ వర్సెస్ జూపల్లి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిపోయింది. ఈ మేరకు సవాళ్లకు ప్రతి సవాళ్లు ఎదుర్కోవడంతో నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడెక్కింది. తాజా పరిస్థితుల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో నువ్వేం చేశావు నేనేం చేశానని అంబేద్కర్ చౌరాస్తాకు బహిరంగ చర్చకు సిద్ధమా అని జూపల్లి సవాల్ విసరడంతో అంబేద్కర్ చౌరస్తాకే కాదు నేను నిరూపించుకోవడానికి ఇంటికి కూడా వస్తానని హర్షవర్ధన్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. దీంట్లో భాగంగా నేడు బహిరంగ చర్చకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపలా కాస్తున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అవినీతిపై బహిరంగ చర్చకు సైతం సిద్ధమని ఇప్పటికే ఇద్దరు నేతలు ప్రకటించారు. అయితే జూపల్లి అనుచరులు పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులతో జూపల్లి వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఈ టెన్షన్ వాతావరణంలో కార్యకర్తల మధ్య సైతం ఎలాంటి వాగ్వాదం చోటు చేసుకుండా పోలీసులు మోహరించారు కొల్లాపూర్లో. అప్పుడు మేము మా వాళ్ళు ఓపెన్ ప్రెస్ మీట్ అంబేద్కర్ దగ్గర అనౌన్స్ చేసినాం. ఆ తదనంతరం ఒకరోజు తర్వాత ఎమ్మెల్యే అప్పుడు స్పందించి అక్కడికి ఎందుకు అంబేద్కర్ దగ్గర ఎందుకు అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది అక్కడ సంతబజార్ ఉంది ప్రజలకు ఇబ్బంది అయితే మీ ఇంటికే వస్తానాడు అని మా ఇంటికాడికి పర్మిషన్ అప్లై చేసాడు. రా అన్నా అంటే మా ఇంటికి వస్తావు మా ఇంటికి రావద్దని వెళ్ళలే చర్చ చేయాలి ప్రజలకు తెలియాలి కదా. నువ్వు ప్రజాపతిగా ఉన్నావు మేము మాజీ ప్రజలు ఉన్నాము ప్రజలకు తెలియాలి కదా సమస్య పట్ల ప్రజలకు తెలియాలి కదా. సో కాబట్టి నేను వద్దలే రా అన్ను నేను వచ్చిన ఇక్కడనే వెయిట్ చేస్తున్నాను. అది అన్నావు 1 గంట వరకు వెయిట్ చేస్తా. 1 గంట వరకు కూడా రాకపోతే ఆరోపణలు చేసిన కూడా నువ్వు చేయాలి. 1 గంట వరకు కూడా రాకపోతే అప్పుడు 1 గంటకు మీ సమక్షంలో ప్రజల సమక్షంలో నేను అన్నింటిపైన స్పందిస్తాను. నేను ఆయన పైన చేసిన నా పైన చేసిన ఆరోపణలు స్పందిస్తా. నేను ఆయన పైన చేసిన వాటిపైన కూడా చూపిస్తా స్పందిస్తా ప్రూవ్ చేస్తా. ఓకే.